ఎఫ్ త్రీ అయితే అత్త ఫ్లాప్ సినిమా. ఎఫ్ త్రీ నాకు బాగాలేదానికి మాత్రం బద్దాలు భాషంగా అయితే సినిమా అతడు ఒక్కడు నిజం మళ్ళా సైనికుడు ముందు వచ్చిన సర్కార్ వారి పాట ఇవన్నీ సినిమాల కన్నా బెటర్ 100%. చాలా మంది ఫ్లాప్ ఇట్టండి వాళ్ళకి బద్దాలు భాషంగా అవుతాయి. ఎవడైతే సినిమా నచ్చలే అని చెప్తారో వాళ్ళు ఇంకా నేను ఫస్ట్ నేను మహేష్ బాబు ఫ్యాన్ కాదు. నేను ఆయన మహేష్ బాబు ఈ సినిమా చూసి నేను చాలా ఫీల్ అయిపోయినా. ఈ సినిమా చూస్తుంటే నాకు ఎందుకంటే ఇలా లేస్తున్నాయి థియేటర్లో ఒక్కొక్కడు ఫిల్మ్ బాగాలేదు అది ఇది అని చెప్తారు. అదే తెలివి లేదు కాబట్టి సినిమా నచ్చలేదు. బాగాలేదు అని మాత్రం బద్దాలు భాషంగా అవుతాయి సినిమా. ఎన్నిసార్లు వచ్చినా సినిమా? మూడోసారి. మూడోసారా? మరి మురారి బాబు సాంగ్ యాడ్ చేసారా? అది మహేష్ బాబు బాబు అని ఒక సాంగ్ ఉంది చూడు, ఆ సాంగ్ అయితే చాలా మామమ్మ మహేష సాంగ్ చాలా బాగుంది. డ్యాన్స్ బాగుంది, స్టెప్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగుంది. సినిమాకి పేరు పెట్టవద్దు. సినిమా 100 డేస్ నడిపించవచ్చు, నడిపిస్తే ఇక మిగతా సినిమాలు వస్తే మాత్రం చెప్పలేము. ఎఫ్ త్రీ అయితే అత్త ఫ్లాప్ సినిమా. ఎఫ్ త్రీ నాకు ట్రైలరే నచ్చలేదు. కరోడ్పతి ఏమో ఈడుంటాడంట, గరీబోడు ఏమో ఈడుంటాడంట, వెంకటేష్ గారు అవసరం వీళ్ళిద్దరికి సినిమా రావాలి. మురారి బావ సాంగ్ మరి ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడు వెయిటింగ్? మరి సినిమా చాలా బాగుంది అన్న. మురారి బావ సాంగ్, మురారి బావ సాంగ్ అంత అబ్జర్వ్ చేయలేదు. సాంగ్ వస్తుంది ఇప్పుడు వస్తుంది అంట నేను చూడలేదు, కానీ సినిమా అయితే చాలా బాగుంది అన్న 100%. ఈ సినిమాకి రేటింగ్ అయితే 5.5 ఇస్తున్నాను నేను. 5.5 ఇస్తున్నా. ఇంకొకటి ఏంటంటే సినిమాకి ఈరోజు చాలా ప్లస్ పాయింట్, మహేష్ బాబు యాక్టింగ్ అయితే చిన్న పౌరులకే చేసిన. ఆయన చూస్తుంటే నాకు లేచి డ్యాన్స్ ఆడాలనిపించింది. చాలా బాగా చేసిన యాక్టింగ్ సినిమా.